కేఏపాలు ఇప్పుడు కేఏపాలకిను ఒక 7-8 ఏళ్ల కితం కేఏపాలకి అసలు పోలిక లేదండి కేఏపాల్ మీటింగ్ అంటే రెండు హెలికాప్టర్లు వచ్చేవాడు తర్వాత అతను నెట్లో ఉన్నాయి చూడండి యూట్యూబ్లో ఏవేవో కంట్రీస్లో అతను ఇంటర్వ్యూ చేస్తుంటారు వాళ్ళ టీవీలో మాట్లాడుతుంటాడు ఇప్పుడు మన లాస్ట్ స్టేజ్లో అర్జునుడి పరిస్థితిలా అయిపోయింది మంత్రం పలకట్లేదు దాంతో కొంచెం అతన్ని ఇది చేసి రెడిక్యుల్ చేస్తున్నాడు మొన్న కొట్టింది సీన్ నేను చూశాను చాలా తప్పు కేఏపాల్ పట్ల అలా వ్యవహరించడం కేఏపాల్ కదా ఎవరి పట్ల వ్యవహరించినా తప్పు అందులో ఎంతమంది మీడియా చూస్తున్నారు అందరూ చూస్తున్నారని తెలిసి అంత అలా ఒక ఒకప్పుడు చాలా పెద్ద రిప్యుటేషన్ ఉన్నవాడు ఎందుకో నాకు నచ్చలే తర్వాత కేఏపాల్ కానివ్వండి ఎవరికైనా సరే ఇండియన్ పాలిటిక్స్లోకి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటువంటి హక్కు ఉంది పార్టీ పెట్టే హక్కు ఉంది జనం ఓటేస్తారా ఇరా తర్వాత విషయం ఇంకా షర్మిల మరి ఆవిడ ఎందుకు అక్కడ పార్టీ పెట్టిందో నాకైతే తెలియదు నేను ఎప్పుడూ అడగలేదు తెలంగాణలో సక్సెస్ అవటం అంటే మరి చాలా కష్టం ఈ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఎవరితో కలిసి వెళ్తానని చెప్పారా ఏది వీడితో వెళ్ళడానికి షర్మిలతో వెళ్తారని నేను అనుకోవట్లేదు బీజేపీ ఉందిగా బీజేపీతో ఉన్నాడు కదా ఇప్పుడు ఏమో మరి పవన్ కళ్యాణ్ గారిది ఆయన బీజేపీలో చేరిన తర్వాత నేను ఎప్పుడు మాట్లాడలేదు బీజేపీతో కలిసిన తర్వాత సో నాకు అంత క్లారిటీ లేదు ఎనీథింగ్ మే హ్యాపెన్ పెద్ద ఏది మనం ఆశ్చర్యంగా చూడక్కల పాలిటిక్స్లో నేను 78లో చిక్మగళూరు ఎలక్షన్కి వెళ్ళాను ఇందిరాగాంధీ పోటీ చేస్తే బాగా తిరిగాం ఇందిరాగాంధీ నెగ్గింది వీరేంద్ర పాటిల్ మీద 80 వచ్చేటప్పటికి వీరేంద్ర పాటిల్ ఇందిరాగాంధీ దగ్గర మినిస్టర్ ఆశ్చర్యపోయాం అప్పట్లో అంత ఇది లేదు